ఇవాళ 2023 ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని కిలోమీటర్ రోడ్డు వేసినా, నేను రైతు బంద్ ఇచ్చినా, ఈ పథకం పెట్టినా, ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించాలి. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొందబెట్టిండు అని తీసుకొచ్చింది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే, మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది. మేము తిరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు అద్దాళ మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు. ఆహా ఓహో అని చెప్పి పొడే వాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాట అంటే ఇది అమలు చేస్తలేవు, అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు, ఈ మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడిన అనుకోండి, నీకు ఎక్కడ తెలిసిందా, నీవు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండు, నేను ఏమైనా చేసుకుంటా బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్ అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాయన, తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది, చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నవాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుషికి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రాష్ట్ర రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది, నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినామన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే, అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయ్యవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 15 నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంద్ ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. దీని మీద తెలంగాణ రైతాంగం, 69 లక్షల మంది తెలంగాణ రైతులు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది, మా అప్పుల ఊపి నుంచి బయటపడతాం, మేము ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఉన్నారనేటువంటి అవమానం పోతుంది అని చెప్పి ఏదైతే ఎదురు చూసిందో వాళ్లకు నిరాశ తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ఈ రేషన్ కార్డు పెట్టామంటేనే ఇది ఒక అవమానం. రెండవది, ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డు ఉండదు, రిటైర్డ్ ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు, ఆర్టీసీ కార్మిక రేషన్ కార్డు ఉండదు, చివరికి అవుట్ సోర్సింగ్లో పనిచేసే 12,000-13,000 ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు, సింగరేణి కార్మిక రేషన్ కార్డు ఉండదు, రాదు రేషన్ కార్డు. అంటే వీళ్ళందరూ కూడా ఊళ్ళల్లో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి కలిగి ఉండి వ్యవసాయ ఆ మట్టిని నమ్ముకొని ఊరిని వదిలిపెట్టలేక, ఆ వ్యవసాయ బంధాన్ని విడిచిపెట్టలేక వ్యవసాయం చేస్తున్నావు, వాళ్ళందరికీ నువ్వు ఎగనామం పెట్టినట్టు లెక్క, అంటే నువ్వు ఇవ్వనట్టు లెక్క అయ్యా, నువ్వు రైతు రుణమాఫీ చేయవు. ఇవాళ అంటున్నారు, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వమని అంటున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తలేవు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్నిటికంటే మిక్కిలి రైతులు కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏవో కారు కొనుక్కోవాలన్నా,
కొడుకును అమెరికా పంపించాలన్నా కూడా క్రిసిల్ రేట్ల మీద మాట్లాడుతున్నారు, క్రిసిల్ రేట్స్ అని మాట్లాడుతున్నారు. అంటే బ్యాంకులలో మాకు అకౌంట్లు ఉండాలి, మాకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. 5,000 పే చేస్తారా, 10,000 పే చేస్తారా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనే పేట నిజమైన భూమిని నమ్ముకున్న రైతులందరికీ కూడా నువ్వు ఎగనామ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. దీంట్లో నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సరే నీ మాట చాలా స్పష్టంగా అర్థమైపోయింది, మోసం చేసేవారని నమ్ముతారు కాబట్టి మోసం చేస్తున్నా, నిన్నే నమ్ముతారు, తాత్కాలిక నమ్ముతారు. నేను అడుగుతున్నా, ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పి చెప్పినవో, దేవత అని చెప్పినవో, గా దేవత మీద ప్రమాణం చేసిన మీరు మొన్న జోగులాంబ మా యాదగిరి నరసింహ మా వేమరావుల రాజన్న మా భద్రాద్రి రాముడు అన్ని దేవతల మీద, శివలాల్ మహారాజు అన్ని దేవతల మీద కూడా ప్రమాణం చేశారు. అంటే నీ మాటకు నమ్మకం పెడతలేరని చివరికి దేవుళ్ళను కూడా అడ్డం పెట్టుకొని చేశారు. నువ్వు మాట్లాడ, నేను అంటున్నా తెలంగాణ ప్రజలారా, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కూడా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రైతు రుణమాఫీ గురించి మాట్లాడినటువంటి మాటలను కూడా మీరు వినండి. నేను వారు ఎన్నికల ముందు మాట్లాడి ఇంకెంత మాట్లాడి అంటే, మీరు ఎందుకు కడుతున్నారు రుణాలు? ఒకవేళ మీరు ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయలు రుణం తీసుకో. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నిజంగానే పుసుకునే నా మాట నమ్మి కనుక తీసుకుంటే కథమైపోతుండే వాళ్ళు. చివరికి రైతులు అక్కడక్కడ రీషెడ్యూల్ చేసుకున్నారు, బ్యాడ్ ఉండద్దు, బ్యాంకుకు బ్యాడ్ అకౌంట్స్ ఉండొద్దని, రైతులు కూడా బ్యాడ్ పేరు రావద్దని చెప్పి, మళ్ళా రాబోయే కాలం రుణం పొందాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా ఆ క్రిసిల్ రేట్ తగ్గిపోద్దని చెప్పేసి రీషెడ్యూల్ చేసుకుంటారు. రీషెడ్యూల్ చేసుకున్న రైతాంగాలను రుణమాఫీ ఉండదు. ఎన్ని నిబంధనలకి ఒక్కదానికి రేషన్ కార్డు కానీ సగం పోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో 20% పోయింది. ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా, వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సొంత కాలం మీద ఏదైనా పెట్టుకోవాలంటే, రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇయ్యము. అట్లా కూడా కట్టింది వాళ్ళు. అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు, రీషెడ్యూల్ చేసుకున్నా కూడా పైసలు ఇవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి సున్నకు సున్నా, దేర్ 4-0, అంటే నువ్వు ఇయ్యవు. ఇక తెలంగాణ రైతులారా ఆలోచించమని చెప్పుకుంటాను.